అంటే సింపుల్ శాంపుల్ తీసుకుని ఎంతకి మామూలుగా ఉన్న లోడు ఎంత తీసుకుంటది, ఎన్ని ఆమ్స్ ఉంటది అని మాత్రమే తెలుసుకున్నాం. బట్ ఇక్కడ వి కెన్ నో మోర్. సో ఇక్కడ మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? ఇక్కడ మనం ఇప్పుడు మనకేంటి ఇందాక తెలుసు, ఒక లోడ్ తీసుకున్నాం అంటే మన దగ్గర ఉన్న ఫ్యాన్లు అన్ని ఎంత కరెంట్ తీసుకుంటుంది అనేది మనకు తెలుసు. అంటే మన దగ్గర ఉన్న లోడ్ ఫ్యాన్ కానీ టీవీ కానీ అవి ఎంత తీసుకున్నాయి అనేది మనకు తెలుసు. అంటే రేపు పొద్దున్న నాకు ఒక ఫ్రిడ్జ్ వచ్చింది, ఆ ఫ్రిడ్జ్ సేమ్ ఫ్రిడ్జ్ కూడా యాడ్ చేసుకుంటాను, దాంతో పాటు క్యాల్కులేట్ చేసేస్తాను. బట్ ఇప్పుడు ఇక్కడ మనం తెలియాల్సిన విషయం ఏంటి, నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎప్పుడు తెలియాలి, ఏ ఎంసీ తీసుకోవాలి, ఏ సాకెట్స్ తీసుకోవాలి, ఏ అంటే ఏ స్విచ్చెస్ తీసుకోవాలి అనేటప్పుడు నువ్వు నెంబర్ ఆఫ్ యాంప్స్ క్యాల్కులేట్ చేసుకోవాలి. సరే అసలు నా ఇంటికి ఒక రోజుకి నేను ఎంత వాడతాను, పర్ డే హౌ మచ్ ఐ విల్ యూస్, పర్ డే హౌ మచ్ ఐ విల్ యూజ్ అనేది ఇక్కడ దీన్ని బట్టి తెలుస్తుంది. సో విల్ గో ఇన్ టు టాపిక్. సో యాజ్ వీ నో దట్ మనకి ఇప్పుడు క్లీన్ షీట్ ఉంది, అంటే మన దగ్గరే మనకేం కావాలి, టోటల్ పవర్ కన్జంప్షన్ తెలియాలి. మనకేం తెలియాలి, టోటల్ పవర్ కన్జంప్షన్ తెలియాలి. నేనేమేమి తీసుకుంటున్నాను, ఒక ఎల్ఈడి తీసుకుంటున్నాను, ఒక టీవీ తీసుకుంటున్నాను, ఒక ఫ్యాన్ తీసుకుంటున్నాను, అండ్ సారీ యాక్చువల్గా మొబైల్ ఛార్జర్ కాదు, నేను ఇక్కడ సిఎస్ఎఫ్ ల్యాంప్ తీసుకుంటున్నాను, ఒక సిఎస్ఎఫ్ ల్యాంప్ తీసుకుంటున్నాను. సరే ఎల్ఈడి లైట్ 9 వాట్స్ అనుకున్నాను, అండ్ టీవీకి వచ్చి 70 వాట్స్ అనుకున్నాను, అండ్ ఫ్యాన్ వచ్చి 60 వాట్స్ అనుకున్నాను, మొబైల్ అదే ల్యాంప్ వచ్చేసి 30 వాట్స్ అనుకున్నాను. అండ్ ఇప్పుడు టోటల్ లోడ్ ఎంత, నాకు ఇక్కడ టోటల్ లోడ్ 169 వాట్స్ తీసుకున్నాను. సో దీన్ని అంటే నేను ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి, నా దగ్గర ల్యాంప్స్ 2 ఉన్నాయి, ల్యాంప్స్ 2, టీవీస్ 2, ఫ్యాన్స్ 4, ల్యాంప్స్ 2, అండ్ టోటల్గా నాకు ఇప్పుడు ల్యాంప్ ఇంటూ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ అంటే దగ్గర ల్యాంప్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2 నేను 1 అవర్ యూజ్ చేశాను అనుకో, నాకు ఎంత రావాలి, 18 వాట్స్ రావాలి. సో అంటే పర్ అవర్ 9 వాట్స్ అనుకో, సో 2 అవర్స్ కలిపి అంటే 2 టైమ్స్ 2 లైట్స్ ఒకేసారి వర్క్ చేసిన మరి 2 పవర్ కన్జ్యూమ్ చేసినట్టే. సో అందుకు మనం 18 అనుకో అని టోటల్, అంటే ఇక్కడ టోటల్ పవర్ కన్జ్యూమ్డ్ ఎంత, 18 అనేది టోటల్ పవర్ కన్జ్యూమ్. సో అదేవిధంగా టీవీ 72 అంటే 140, 400, 240, అండ్ ల్యాంప్ 60. సో టోటల్ లోడ్ అంటే ఇక్కడ టోటల్ లోడ్ ఎంత, 148 అనేది మనకి సారీ అంతేలా. సో క్యాల్కులేట్ చేసాం, సో 458 వాట్స్ అనేది పర్ అవర్. ఒక 1 అవర్ని అంటే 1 అవర్ మొత్తం ఇక్కడ ఉన్న వస్తువులన్నీ ఆన్లో పెట్టా, అప్పుడు అది ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అంట, 458 వాట్స్ని పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అంట, 458 పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. సరే నేనేం చేశాను, నాకు వాట్స్ తెలిసింది అంటే ఎన్ని అవర్స్ అనేది నాకు తెలియదు కదా, అంటే ఇప్పుడు ఎన్ని అవర్స్ వాడిన దాన్ని, టోటల్గా అన్ని ఉన్నాయి, ఒకవేళ నేను అన్నింటినీ ఆన్ చేసి చేస్తే 1 అవర్ కింద తీసుకుంటుంది, మరి ఎన్ని అవర్స్కి వాడాను నేను, అంటే అన్నీ ఒకేలాగా వాడాం కదా అవర్స్. సో ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ అవర్స్ని యాడ్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ అవర్స్ యాడ్ చేస్తున్నాం. సో ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ని ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటుంది. ఒక ల్యాంప్కి నేను 2 అవర్స్ తీసుకున్నాను, అండ్ ఒక టీవీకి 4 అవర్స్ తీసుకున్నాను, అండ్ ఫ్యాన్ 8 అవర్స్, ల్యాంప్ 6 అవర్స్, అండ్ టోటల్గా నేను మళ్ళీ ఏంటి ఈ లోడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్ క్యాల్కులేట్ చేయాలి, నెంబర్ ఆఫ్ అవర్స్. సో 18 అనేది 2 లైట్లు 1 అవర్ యూజ్ చేస్తే ఉంటుంది. అలాంటిది నేను ఆ రెండింటిని 2 అవర్స్ యూజ్ చేశాను, అప్పుడు 18 ఇంటూ 2 అగైన్. సో వాట్స్ అవర్, ఇందాక దాకా వాట్స్ అనుకున్నాం, ఇప్పటి నుంచి ఏమనాలి, వాట్స్ అవర్ అనాలి.
సో ఎనర్జీ కన్స్యూమర్ లోడ్ ఇది ఎనర్జీ అంటే ఎప్పుడైతే లోడ్ అనేది అంటే పవర్ అనేది అవర్స్లో క్యాలిక్యులేట్ చేస్తాము దాన్ని ఎనర్జీ అంటాం దాన్ని ఏమంటాం ఎనర్జీ అంటాం సో ఇదే విధంగా విల్ గో ఆన్ సో అలా క్యాలిక్యులేట్ చేస్తే ఇవన్నీ ఎనర్జీస్ వచ్చినాయి ఇప్పుడు మనం టోటల్గా 2,552 వాట్ అవర్స్ని యూజ్ చేసాం సరే వాట్ అవర్స్ మరి మన ఊర్లో యూనిట్స్ అంటారు కదా రెండు యూనిట్లు కన్జ్యూమ్ చేసావు మూడు యూనిట్లు కన్జ్యూమ్ చేశారు అంటారు సో దీన్ని ఎలా తెలుసుకోవాలి దీనికి మనకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే 1 వాట్ ఈక్వల్ టు 1 జూల్ పర్ సెకండ్ అలాగే 1,000 వాట్స్ అంటే 1 కిలోవాట్ అండ్ 1,000 కిలోవాట్స్ అంటే 1 మెగావాట్ అండ్ 1,000 మెగావాట్స్ అంటే 1 జిగావాట్ సేమ్ విధంగా మనం మనకు కావాల్సింది ఇది 1,000 వాట్స్ అవర్స్ 1,000 వాట్ అవర్స్ ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్ 1 కిలో సారీ అంతేలే 1 కిలోవాట్ అవర్ 1,000 వాట్స్ ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్ సో 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 1 యూనిట్ అంటాం సో దాన్ని బట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఎంత ఉంది 2,000 అంటే 2,000 వాట్ అవర్స్ ఉంది అంటే ఎంత ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి 2.5 యూనిట్స్ అంటాం సో మనం రెండు యూనిట్లన్నర యూజ్ చేసాం ఎంత వి కన్స్యూమ్డ్ పవర్ కన్స్యూమ్డ్ ఎంత పవర్ కన్స్యూమ్డ్ టూ పాయింట్ ఫైవ్ యూనిట్స్ ని మనం యూనిట్స్ పవర్ని కన్జ్యూమ్ చేసాం 2.5 యూనిట్స్ని కన్జ్యూమ్ చేసాం అది ఒక్క డే అంటే మన రిక్వైర్మెంట్ బట్టి నెంబర్ ఆఫ్ అవర్స్ని ఎప్పుడైతే యూజ్ చేసామో అప్పుడు దీన్ని మనం నెంబర్ ఆఫ్ అంటే ఇంత పవర్ కన్జ్యూమ్ చేసాం అంటే ఇన్ని యూనిట్లు కన్జ్యూమ్ చేసాం ఇది పర్ డే అయి ఉండొచ్చు ఓకే పర్ మంత్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పర్ మంత్ అనుకున్నాను పర్ మంత్ అప్పుడు నేను ఏం చేయాలి 30 డేస్ ఇంటూ ఓకే పర్ మంత్ పర్ మంత్ అనుకున్నట్టు 30 డేస్ పర్ మంత్ ఏంటంటే 30 డేస్ ఉంటాయి సో ఆన్ యావరేజ్ నేను 2 యూనిట్స్ తీసుకుంటున్నాను లేదా 2.5 తీసుకున్నాను 2.5 తీసుకున్నాను 2.5 తీసుకున్నప్పుడు మనకి సో 2.5 ఇంటూ 30 ఎంత వస్తుంది అప్పుడు సో 2.5 ఇంటూ 30 ఈజ్ 75 యూనిట్స్ ఈక్వల్ టు 75 యూనిట్స్ పవర్ని కన్జ్యూమ్ చేస్తున్నాం వాట్ ఈస్ దిస్ యూనిట్స్ 75 యూనిట్స్ వి కన్జ్యూమ్ 75 యూనిట్స్ పవర్ 75 యూనిట్స్ పవర్ కన్జ్యూమ్ చేసాం ఓకే సో 75 యూనిట్స్ పర్ మంత్ అన్నాం అంటే దాని ప్రైస్ ఎలా ఉంటుంది సో యాక్చువల్గా మా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇట్ డిపెండ్స్ అపాన్ ఏరియా డిపెండ్స్ అపాన్ కనెక్షన్స్ డొమెస్టిక్ ఆర్ కమర్షియల్ సో ఈ డొమెస్టిక్ ఆర్ కమర్షియల్ బట్టి వాటి యూనిట్ ప్రైస్ అనేది ఉంటుంది అది కూడా లెవెల్ ఉంటాయి లెవెల్ 1 అంటే లైక్ ఫ్రమ్ 1 యూనిట్ టు 40 యూనిట్స్ అని లే 40 యూనిట్ టు 80 యూనిట్స్ అని 80 టు 120 అని 120 టు 30 అని చెప్పేసి ఇలా లెవెల్స్ ఉంటాయి సో నేను దిస్ ఇస్ జస్ట్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే 1 టు ఇది ఎగ్జాంపుల్ మాత్రమే 1 టు 50 యూనిట్స్ ఓకే 50 యూనిట్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ the cost of 3 rupees means if in other countries dollars it is equal to $3 maybe one unit equal to some according to your area okay it is depends upon all area what untundi so $3 కూడా అనుకోవచ్చు $3 మనకి రూపీస్ కాబట్టి విల్ గో ఇన్ రూపీస్ ఓకే సో మేబీ నెక్స్ట్ 50 నుంచి ఒక 80కి
this is example only. Okay, 50 to 80 units at the cost of, ante ikkada manam out chusukovali 0 to 50 oka cost, from 50 to 80 another cost. Okay, cost of 7 rupees. Okay, so manaki already manaki 75 units. How much then the difference? 75 units. So manaki manu em cheddam first 50, so 50 into 3 rupees equal to 3. So 150 rupees. And next here 25. Okay, so 25 units, 25 into 7 rupees. Equal to 175 rupees. So ikkada manam chudochu ante first em chesam calculate chesam ఓకే సో ఫస్ట్ మనం మనకి ఏమున్నాయి చూసాం తర్వాత ఎన్ని క్వాంటిటీ చూసాం అండ్ తర్వాత అంటే క్వాంటిటీని బట్టి ఎంత తీసుకుంటుందో చెప్పాము ఎన్ని అవర్స్ వాడుతున్నాం చూసాం నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఎంత యూనిట్స్ వస్తుందో చూసాం పర్ మంత్ ఎన్ని యూనిట్స్ చూసాం పర్ యావరేజ్ ప్రైస్ తీసుకున్నాం దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ అనేది ఫిక్స్ కాదు డిపెండ్స్ అపాన్ ఏరియాని బట్టి ఉంటుంది సో రఫ్గా సో మనకి ఇక్కడ వచ్చేసి 150 రూపీస్ పడింది అండ్ ఇక్కడ వచ్చేసి 175 రూపీస్ నౌ టోటల్ బిల్ 150 ప్లస్ 175 అంతే కదా సో 175 అండ్ ద టోటల్ ఈజ్ 325 రూపీస్ సో ద టోటల్ ఈజ్ వీఆర్ గెటింగ్ 325 rupees. Total our bill is 325. But sometimes government gives subsidy. Okay, up to 50 they will charge only 50 rupees, and the, okay, government will pay that remaining 100 rupees for the people. So in this bill, we will pay only minus means. Minus 100 rupees. Okay, minus 100 rupees equal to, then it is 225 rupees. So we will pay only 25 rupees. 225 rupees final bill. We are paying only 225 rupees. This is not for all. Some people means like some religions or some other. Tribals. So there are a lot of schemes in India. So as according to the schemes, manaki different levels lo different ga pay anedi jarugutundi. Okay, thank you. And section ayipindi. Ippudu evarikana doubts unte adagochu. Ardhamanna babu. So ippudu meeku evarikana doubts unte మీరు నన్ను అడగవచ్చు ఎనీ డౌట్స్